పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు దర్శకులందు దాసక రత్నం వేరయ్యా అనేది నూటికి నూరుపాళ్ళు ఆయన విషయంలో కరెక్ట్ అది. ఒక అద్భుతమైన మనిషి. సినిమా అనేదానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు అంటే ఒక దర్శకుడు అనేది నిరూపించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆ విధంగా డైరెక్టర్స్ ఫెటర్నిటీకి ఒక ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి దాసరి గారు. ఇవాళ నిజంగా డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ డైరెక్టర్స్ డే అని చేస్తున్నామని పొద్దున్నే పేపర్లో చూడగానే నిజంగా చాలా ఆనందం కలిగింది. ఒక డైరెక్టర్స్ డేయే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ డేగా కూడా దీన్ని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చెన్నైలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చాక కానీ ఆయన పుట్టినరోజు అంటే ఎంత కళ్ళల్లాగా కలకళలాడుతూ అందరూ పండగలాగా చేసుకునే వాళ్ళు అందరికి కూడా తెలుసు. ఆ పండగని ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఈ పండగగానే రాబోయే రోజుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన అలాగే బదుల్లా రోడ్లో ఉండగా ఎన్టీ రామారావు ఒక మాట అనేవారు, రోజు రెండు మూడు అయితే కానీ నిద్రపోయేవారు కదా దాసరి గారు. ఆయన నిద్రపోయే డబ్బు కదా ఎన్టీ రామారావు నిద్రలేచేవారు. మన వీధిలో ఎవరు గొరకాలక్కర్లేదా మనకి, నేను పడు నేను లేచేవరకు నువ్వు పడి లేకుంటావు, నువ్వు పడుకునే డబ్బు నేను లేస్తాను అని చెప్పేవన్నారు. అలా ఎంతో అసలు హ్యూమన్ కంప్యూటర్ నాగేశ్వరరావు గారు అనేవారు, దాసరి ఈజ్ ఏ హ్యూమన్ కంప్యూటర్ అని. ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన చాలా గర్వంగా ఇంకో మాట అనేవారు, నేను ఎప్పటికీ కూడా కార్మిక పక్షపాతిని, కార్మిక శ్రేయులకే నిలబడతా శ్రేయస్ కోసమని చాలా గర్వంగా చెప్పుకునేవారు ఆయన. అలాంటి మహనీయుడు ఇవాళ మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పటికీ చిరంజీవి. కొంతమంది బ్రతకుండగానే చచ్చిపోతారు, మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా ఉంటారు. అలాంటి చిరంజీవి మన దర్శకత్వ దాస నారాయణరావు గారు. ఇందాక మరి మన కళ్యాణ్ గారే అన్నట్టున్నారు, చెల్ల చిత్ర పరిశ్రమకి ఏ పరిశ్రమ ఏ సమస్య వచ్చినా అక్కడికి వచ్చి కూర్చి అన్నగారు ఈ సమస్య వచ్చింది దీన్ని మీరే పరిష్కరించాలి అంటే ఖచ్చితంగా ఇదే కులంలో ఏ లోకంలో కూడా అది పరిష్కరించి తీరుతాడు. ఎందుకంటే మనం ఎన్నో సమస్యలు వచ్చినాయి, గతంలో వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు, ఏమి మనలో మనలో చేసుకోవాలి తప్ప ఇది పేపర్లకు ఎక్కకూడదు, మీడియాలకు ఎక్కకూడదు అని చెప్పి ఒక కంట్రోల్ తీసుకొచ్చి ఇండస్ట్రీ యొక్క లోపు ఏ విధమైన ఇబ్బంది అభిప్రాయ భేదాలు ఉన్నా ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలని చెప్పి కంట్రోల్ చేశారు మహనీయుడు దాసరి నారాయణరావు గారు. దాసరి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో నేను కూడా ఒక శిష్యుడిని, నేను కూడా అందులో ఒక విద్యార్థిని అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడతాను. అలాంటి ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్లు కాదు, ఎంతోమంది నిర్మాతలు కూడా ఆయన వాళ్ళ అన్నం తింటున్నామంటే అది ఆయన పెట్టిన భిక్ష అని మేమందరూ కూడా అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకటి. అలాంటి మహనీయుడు ఎప్పటికీ చిరంజీవిగా ఉండాలి. అలాగే రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దాసరి నారాయణరావు గారికి ఇమ్మీడియట్గా దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయాలని చెప్పి కూడా నేను దీని మీద గట్టిగా మాట్లాడతాం. అంతేకాకుండా ఆయన మరి భారతరత్న కూడా అర్హుడు ఆయన. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ ఏ లాంగ్వేజ్లో కూడా 151 చిత్రాలకి దర్శకత్వం వచ్చిన దర్శకుడు లేడు. అది పర్మనెంట్గా ఇప్పుడే కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా ఆ రికార్డు దాసరి గారి పేరే ఉంటుంది తప్ప దాన్ని ఎవరు ఛేదించరు అనేది ఎవరి వల్ల కూడా కాదు అని కూడా తెలియజేస్తూ ఆ మహనీయుడికి పాదాభివందనం చేస్తూ వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.